డైనమైట్ సినిమా నే ఈ గత 2-3 రోజులుగా మీడియాలో చూస్తున్నాం 3 జూలై రిలీజ్ అవుతుందని ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ డైనమైట్ జూలై 3 రిలీజ్ అవ్వట్లేదు అది ఎక్కడో ఒక వెబ్సైట్ లో చూసుకొని సరే ఇది రూమర్లే ఊరికే రాస్తున్నారులే అనుకున్నాం బట్ మీడియా సీరియస్ గా తీసుకొని వాళ్ళు రాయడం వల్ల సో క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ద మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ అన్ని పక్కన పెడితే జూలై 3 డైనమైట్ ఎట్టి పరిస్థితుల్లో రాలేదు ఎందుకంటే మా సినిమా ఇంకా రెడీ అవ్వట్లా ఫైనల్ మిక్సింగ్ లాస్ ఏంజల్స్ లో జరుగుతుంది ఇప్పుడు మాట్లాడుతున్నాగా కూడా ఫైనల్ మిక్సింగ్ లాస్ ఏంజల్స్ లో జరుగుతుంది డైనమైట్ సినిమా ఇస్ అ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ హెవీ డ్యూటీ యాక్షన్ సినిమా అది నా కెరియర్లో నా కెరియర్ చాలా చిన్నది నేను ఎంత ఒక 13 సినిమాలు ఈ 14 సినిమాల్లోనే దిస్ ఇస్ ద ప్యూర్ యాక్షన్ మూవీ నేను చేసింది ఇప్పుడు దాకా అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ దేవకట్ట గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫైట్ మాస్టర్ విజయన్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దే గేమ్ మీ అన్ ఆపర్చునిటీ ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీకి ఈ మూవీలు మేము చేసేటప్పుడు ఒకటే అనుకున్నా ఏంటంటే టు టేక్ ద మూవీ టు ద నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ మిక్సింగ్ కానీ ఫైనల్ మిక్సింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ మూవీకి సో లెటర్స్ ట్రై స్లోగా చేద్దాం అనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఎల్ఏకి వెళ్ళి 75% ఆఫ్ ద మూవీ సౌండ్ మిక్సింగ్ అయిపోయింది మాకు ఫైనల్ మిక్సింగ్ అయిపోయింది ఇంకా 25% మిగిలింది ఆ వర్క్ చూడడానికి నేను ఇంకొక 3-4 డేస్లో నేను వెళ్తున్నా మొన్నటిదాకా మా డైరెక్టర్ దేవకట్ట గారు వెళ్ళున్నారు ఆయన చూసి ఆయన వచ్చేసారు ఇక్కడ ఆయనకి ఇక్కడ పని ఉండి ఇప్పుడు నేను వెళ్ళి ఇంకెళ్ళి ఆ కాపీ తీసుకురావాల్సిందే తీసుకొచ్చిన తర్వాత సినిమా అది మాకు సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా అయిపోయి అంతా కరెక్ట్గా ఉంటే రిలీజ్ ఆన్ జూలై 17th ఆర్ 24th అది జూలై 17th రిలీజ్ అవుతుందా లేదా జూలై 24th రిలీజ్ అవుతుందా అది మాకు ఇంకొక 1 వీక్లో క్లారిటీ వస్తుంది మొన్న మేము ఆడియో లాంచ్ చేసింది కూడా విత్ వ్యూ మేము మీ మూవీ రెడీ అయిపోయింది ముందుకు రావాలని అండ్ మళ్ళీ ప్లాటినం డిస్ ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ చేస్తాం అది ప్లాటినం డిస్ ఫంక్షన్ అని కాదు బికాజ్ ఈరోజు 500 సీడీలు అమ్ముడుపోతేనే గొప్ప ఐ థింక్ ప్రాబబ్లీ ఇప్పుడు 10,000 డౌన్లోడ్లు అయ్యాయి 100,000 డౌన్లోడ్లు అయ్యాయి అని అనుకొని అప్పుడు ఆ ఫంక్షన్ని చేయాలి తప్ప ప్లాటినం డిస్క్ ఇవన్నీ హాగ్ వాష్ అనమాట సో దట్స్ ఆల్ బుల్షిట్ అండ్ టీవీలో కూడా ఏదో ప్రోగ్రామ్స్ వస్తున్నాయంట నాకు రామ్ గోపాల్ వర్మ గారు ఫోన్ చేసి చెప్పారు విష్ణు నీ సినిమా న్యూస్ చేస్తుంది విష్ణు అన్నాడు ఏం సార్ అన్న రే టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది 3వ తేదీ నీ సినిమా రిలీజ్ అంట కదా అన్నారు నేను చెప్పా ఆయన బెంగళూరులో ఉన్నారు నేను చెప్పా లేదు సార్ ప్రెస్ మీట్ పెడుతున్నాం అది కాదండి సో దిస్ ఈజ్ అ క్లారిఫికేషన్ జూలై 3 అని మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్ ఇస్ సమ్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడో జరిగింది ఇట్ విల్ కమ్ ఐదర్ ఆన్ ద 17th ఆఫ్ జూలై ఆర్ 24th ఆఫ్ జూలై ప్రొవైడెడ్ మాకు హాలీవుడ్ వాళ్ళు మా చేతికి అన్నీ ఇచ్చేసి మేము ఇక్కడికి వచ్చి సింక్ చేసుకొని నెగటివ్తో చూడడానికి అన్నప్పుడు యాక్షన్ అంటే జస్ట్ సో కాల్డ్ యాక్షన్ అని కాకుండా ఒక ప్లాట్ డ్రివెన్ యాక్షన్ మూవీస్ లైక్ యునో ఎనిమీ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇటువంటి మూవీస్ వచ్చేసి అటువంటి పిచ్లో హైలీ డిమాండింగ్ అడ్రనలిన్ పంపింగ్ ఇన్ కైండ్ ఆఫ్ ప్లాట్ స్క్రీన్ ప్లే సో స్క్రీన్ ప్లే డ్రివెన్ థ్రిల్లర్ కాబట్టి సౌండ్ ఎఫెక్ట్ అండ్ ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్గా చేశారు చిన్న అండ్ అచ్చు గారు ఇద్దరు కలిసి సో ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యి ఐ థింక్ వీ షుడ్ గెట్ ద ప్రాపర్ ఎఫెక్ట్ ఫర్ ద ఫిల్మ్ అని చెప్పి ఐ థింక్ ఒక లేయర్ ఇక్కడ చేసి చూసుకొని మళ్ళీ వీ షిఫ్టెడ్ ఇట్ టు బ్యాక్ టు హాలీవుడ్ స్టూడియోస్ సో వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ సో బియాండ్ దట్ ఇట్స్ హౌ యూ గైస్ రిసీవ్ ఇట్ ఓకే డైనమైట్ సినిమా ఇప్పటి వరకు వర్క్ అయిన అంతవరకు సినిమా చూడటం జరిగింది హైలీ సాటిస్ఫైయింగ్ మూవీ విష్ణుని కొత్తగా చూపిస్తున్న సినిమా విష్ణు గెటప్ కానీ విష్ణు డైలాగ్ మాడ్యులేషన్ స్టైల్ కానీ యాక్షన్ కానీ కొత్త విషయం కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు బాగా ఉపయోగపడింది సినిమా ఇది అదేవిధంగా దేవకట్ట తను ఒరిజినల్ నుంచి ఒరిజినల్ యాక్చువల్లీ తమిళ సినిమా అయినప్పటికీ కూడా చాలా
మంచి మార్పులతో స్క్రీన్ ప్లే చేంజెస్తో ఒక కొత్త కోణంలో తీసుకొచ్చాడు సినిమాను. వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. ఐ థింక్ ఆల్ ద ఆడియన్సెస్ విల్ లైక్ ద ఫిలిం. రిలీజ్ విషయం విష్ణుబాబు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు, అట్లాగే సౌండ్ క్వాలిటీ కోసం హాలీవుడ్లో చేస్తాం అన్నారు. అండ్ ఈ సినిమాకి ఎంత సౌండ్ క్వాలిటీ ఉంటుందో గ్రహించి మేమందరం తీసుకున్న కంబైన్ డిసిషను. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నామని కూడా విష్ణుబాబు చెప్పారు కాబట్టి మీ ఆశీస్సులు కోరుతున్నాం. సెలవు తీసుకుంటాం.